మనం డైలీ ఏదో రకంగా ఫ్రూట్స్ తింటూ ఉంటాం. మనం ఫ్రూట్స్ తినడం వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కసారి నా మీరు ఇలా ఆలోచించారా, ఫ్రూట్స్ తింటే చనిపోతారని? సో ఈరోజు ఈ వీడియోలో అది టాపిక్ తీసుకొచ్చాను. నేను చెప్పే కొన్ని ఫ్రూట్స్ తినడం వల్ల కన్ఫామ్గా చనిపోతారు. సో అవి చాలా రుచిగా ఉంటాయి, చాలా చూడడానికి అందంగా ఉంటాయి, బట్ వీటిని కొన్ని జాగ్రత్తలతో తినకపోతే కన్ఫామ్గా చనిపోతారు అండ్ సివియర్గా బాధపడతారు. సో ఈ వీడియోలో నేను చెప్పే ఫ్రూట్స్ మన దేశంలో అవైలబుల్గా లేవు, అండ్ ఆల్సో నేను ఈ వీడియోలో ఆ ఫ్రూట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి కూడా చెప్తాను. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నెంబర్ వన్, అకీ ఫ్రూట్. ఈ అకీ ఫ్రూట్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఆఫ్రికా యొక్క నేషనల్ ఫ్రూట్. దీని యొక్క చెట్టు 40 ఫీట్స్ వరకు పెరుగుతుంది. దీన్ని తింటే ఖచ్చితంగా కోమాలోకి వెళ్తారు అండ్ చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో దీన్ని కొన్ని జాగ్రత్తలతో తినాలి. సో దీనివల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకనే వెస్ట్ ఆఫ్రికా వాళ్ళు దీన్ని నేషనల్ ఫ్రూట్గా ఎంచుకున్నారు. ఈ ఫ్రూట్స్లో హైపోగ్లిసరిన్ అనే పాయిజన్ ఉంటుంది. ఈ పాయిజన్ కనుక మనం డైరెక్ట్గా తీసుకున్నట్టయితే చనిపోవడం లేదంటే కొమాలకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ను నార్మల్గా చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎర్రగైన తర్వాతనే మనం తినాల్సి ఉంటుంది, లేదంటే దీనిలో ఉన్న పాయిజన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనల్ని చనిపోయేదాకా చేస్తుంది. సో ఈ ఫ్రూట్ అనేది ఎంతో హెల్దీ. దీనివల్ల చాలా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, ఇంకా బీపీ అనేది కంట్రోల్కి వస్తుంది. నెంబర్ 2, ఎల్డర్ బెర్రీస్. ఈ ఎల్డర్ బెర్రీస్ అనేటివి యూరోప్లో చాలా పాపులర్. వీటిని జామ్స్, జెల్లీస్, టీ అండ్ వైన్స్లో యూజ్ చేస్తారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి డార్క్ బ్లూ కలర్లో ఉంటాయి అండ్ ఆల్సో ఇవి చాలా చాలా డేంజరస్ ఫ్రూట్స్. వీటిని డైరెక్ట్గా తినడం వల్ల డయేరియా, మోషన్స్, కోమా, ఇంకా హెడ్ఏక్, ఇలా మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవి ఎంత పాపులర్ అంటే అమెరికా కూడా వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. వీటిని ఎప్పుడు కూడా డైరెక్ట్గా తినకూడదు. వీటిలో ఉన్న పాయిజన్ అనేది కంప్రెస్ చేసి తగ్గించి దీన్ని జెల్లీస్ అండ్ వైన్స్, టీ రూపంలో తయారు చేసి యూజ్ చేయాలి. సో వీటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్తో పాటు కాజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎంతో జాగ్రత్తగా తింటూ ఉంటారు యూరోపియన్స్ అండ్ అమెరికన్స్. నెంబర్ 3, మంచినీల్. ఈ మంచినీల్ ఫ్రూట్ అనేది మన యాపిల్ లాగా ఉంటుంది, బీచ్ యాపిల్ అని కూడా అంటారు. ఇది మనకు మెక్సికోలో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. వీటితో పాటు కాజెస్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. దాంట్లో మొదటిది, ఆడవారిలోనే గర్భాశయం చాలా నొప్పిగా ఉంటుంది దీన్ని తినడం వల్ల, అండ్ ఆల్సో దీనివల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా చెప్పాలంటే దీనివల్ల స్కిన్ ఇష్యూస్ అనేది చాలా భయంకరంగా ఉంటాయి. సో మనం ఎప్పుడైతే మన చర్మం కాలితే ఏ విధంగా ఉంటుందో ఇవి తిన్నప్పుడు మనకు ఆ విధంగా మన చర్మం తయారవుతుంది. సో ఇది అనేది ఒకరికొకరికి వెళ్ళే డిజీజ్. సో దీనివల్ల చాలా భయంకరమైన పరిణామాలు జరుగుతాయి. సో మీరు అనుకోవచ్చు ఇంత భయంకరమైన ఫ్రూట్ను ఏ విధంగా తింటారు అని. సో దీని యొక్క లోపల భాగం మాత్రమే తినాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని పై భాగం అనేది తింటే కనుక కంపల్సరీ నేను చెప్పిన ఇష్యూస్ కంపల్సరీ 100%గా వస్తాయి. సో వీటిని ఎవరంటే వాళ్ళు కట్ చేసి తినకూడదు, దీనికోసం స్పెషలిస్ట్ ఉన్నారు. సో ఇది చాలా కాస్ట్లీ, ఎక్కడంటే అక్కడ దొరకదు. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఏవే తినకూడదు ఏవే తినాలని సపరేట్ చేసి కొన్ని హోటల్స్లో అమ్ముతూ ఉంటారు. నెంబర్ 4, ఎల్లో బెర్రీ ట్రీ. సో ఈ బెర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో అట్రాక్టివ్గా చాలా రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ విధంగానే మన కాజెస్ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. సో వీటిని తినడం వల్ల హెడ్ఏక్ వస్తుంది, ఇంకా మోషన్స్ వస్తాయి, ఇంకా వామిటింగ్ వస్తాయి. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా పెరుగుతాయి, ఇంకా కోమాలోకి వెళ్తారు అండ్ ఆల్సో ఇవన్నీ వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ బెర్రీస్ అనేటివి మనకు నార్త్ అమెరికాలో అండ్ యూరోప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏమనైతే నేను చెప్పిన ఫ్రూట్స్లలో ఏవి కూడా మన ఇండియాలో లేవు, ఉన్న కూడా మన ఇండియన్స్ తినడానికి ట్రై కూడా చేయరు. ఈ బెర్రీస్ అనేది అంత ప్రమాదకరం కాకపోవచ్చు, బట్ దీని యొక్క ఆకులు ఇంకా దీని యొక్క కొమ్మలు చాలా ప్రమాదకరం. వీటి మనం తగిలినప్పుడు మన చర్మం కూడా చాలా దెబ్బతింటుంది అండ్ ఆల్సో పొరపాటున వాటి యొక్క చిన్న రసం కూడా మన నోట్లో పడినట్లయితే అది చాలా పెద్ద పాయిజన్ కింద మనం ఊహించుకోవచ్చు. చాలా కాసెస్ అనేది దీని యొక్క కొమ్మల నుంచి వచ్చే రసం ద్వారా మనకు ప్రభావితం అవుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు. నెంబర్ 5, ద యెల్లో స్టార్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ అనేది మన హెల్త్కు చాలా ఉపయోగపడుతుంది. సో చాలామంది ద యెల్లో స్టార్ ఫ్రూట్ని అయితే చాలామంది చూసే ఉంటారు మన ఇండియన్స్లో. సో ఇది మనకు మెక్సికోలో, అమెరికాలో అండ్ ఇండియాలో ఇంకా చాలా దేశాల్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ చూడడానికి సేమ్ స్టార్ లాగానే ఉంటుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది యెల్లో కలర్లో ఉంటుంది.
సో ఇవి ఎన్నైతే ఉన్నాయో సో దీనివల్ల కాజెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకు క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అండ్ ఆల్సో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే దీంట్లో విటమిన్ సి అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేది మన స్కిన్కు చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళైతే ఈ ఫ్రూట్ని అయితే తింటూ ఉంటారు. సో ఎవరైతే ఈ ఫ్రూట్ని ఎక్కువ తీసుకుంటారో వారికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరికైనా కిడ్నీలు రాళ్ళు ఉన్నా లేదంటే కిడ్నీ ఇష్యూ ఉన్న వాళ్ళైతే దీన్ని ఎక్కువ తినడానికి ట్రై చేయకండి. సో శాంపుల్గా కొంచెం అయితే తినండి. సో ఒకవేళ ఏ ప్రాబ్లం లేని వారు కూడా దీన్ని మితిమీరి తిన్నట్లయితే కంపల్సరీ కిడ్నీ ప్రాబ్లం అయితే వస్తుంది. సో మీరు డాక్టర్ చేత మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాతనే ఎక్కువ మీకు ఈ ఫ్రూట్ను తినాల్సి ఉంటుంది. సో ఈ ఫ్రూట్ అనేది ఎంత టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో ఎంత డేంజరస్. సో ఎంత తక్కువలో తింటే అంత మేలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో మీకు ఇవిడే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అనేది డైలీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో డైలీ మీరు చూడొచ్చు అండ్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలో సజెషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.